మీ మీద అక్రమ కేసులు పెడతాడు, మిమ్మల్ని జైళ్లకు పంపిస్తాడు. పవేళ్లు మిమ్మల్ని పిశాచిలాగా పట్టి పీడిస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఆ పిశాచాన్ని పట్టి సీసలేసి బంధించిండ్రు. మళ్ళీ అర్ణమ్మగిన ఒకవేళ ఎంపీగిన గెగ్గితే మీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మీ ఊర్ల మీద పడతాడు, కృష్ణా వాగుల్లో దుంకుతాడు, ఈ ఇసుక దోపిడీకి పాల్పడతాడు. ఇవాళ పనులు వేరు వేరు కాదు, బీఆర్ఎస్ బీజేపీ జెండాలు మాత్రమే వేరు. పొద్దటి పూట అటుపక్క ఇటుపక్క ఉంటారు, చీకట్లు అయితే అంత ఒక్క దగ్గరనే కలుస్తారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తంగా అమ్మని చెప్తున్నా, ఆలోచన చెయ్యండి అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మన సమస్యలు పరిష్కారం అవుడే కాదు. బీజేపీ వాళ్ళ కుట్ర ఒక్కటే, బీజేపీ ఆలోచన చేసేది ఒక్కటే, 400 సీట్లు రావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈడికొచ్చిన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను నేను అడుగుతున్నా, మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ల రద్దుపై ఒక తీర్పు. అందుకే ఇవాళ రిజర్వేషన్లు బీజేపీకి ఓటేస్తే రద్దయిపోతాయి, ఇవాళ బీజేపీ గెలిస్తే మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతాడు, దాంతో మన అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది, మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉంది, ఎవడైనా ఏ పెట్టుబడిదారుడైనా ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులుంటే ఉత్తరప్రదేశ్ కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్ లో బీజేపీలు పెట్టే పంచాయతీలు అక్కడ వాళ్ళు చిమ్మే విషం ఆ రాష్ట్రం సర్వనాశనమైంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా 30 నిమిషాలలో పోవచ్చు, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం బీజేపీల చిత్తశుద్ధి మతం పంచాయతీలు పెడుతున్నారు కాబట్టి ఒక్క రూపాయి పోలే. కానీ అదే గుర్గాంలో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా పరిశ్రమలు వచ్చినాయి, మెట్రో రైలు వచ్చింది, కృష్ణానది జలాలు వచ్చినాయి, గోదావరి జలాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అందుకే ఈ రాష్ట్రంలో ఒకవేళ అప్పి తప్పి ఎవరైనా బీజేపీకి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసం అవుతుంది, ఈ రాష్ట్రం పూర్తిగా 100 సంవత్సరాలు వెనక్కి పోతుంది. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా, తెలంగాణ చదువుకున్న యువకుల్ని బయటికి రండి, కదలండి. ఈ రోజు పెను ప్రమాదం పొంచి ఉన్నది. మీకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తా అంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటుంది, మత చిచ్చు పెడతా అంటుంది, మనుషుల మధ్యలో పంచాయతీ పెడతా అంటుంది. మత చిచ్చు పెట్టినా మనుషుల మధ్యలో పంచాయతీ పెట్టినా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావు. నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈనాడు అర్ణమ్మ తెలిసినామనే ఉండొచ్చు, అర్ణమ్మ నాయకురాలు అయ్యుండొచ్చు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, అర్ణమ్మను జడ్పిటీసీ చేసింది మన కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? కాదా?